బైబిల్ స్టడీ కొరకు నేను దేవునికి వందనాలు తెలియవచ్చుచున్నాను. బైబిల్ స్టడీలో జోగదైతువా సమస్త భాయిమణి మనకు ప్రభు యేసుక్రీస్తు నామమున మరి ఆంద్రియ ప్రైస్. బైబిల్ స్టడీలో కలిసి వచ్చిన ప్రతి దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరట మా హృదయపూర్వక వందనాలు. ప్రభు అప్పుడు మనకు బాగుల వారి ఆశీర్వాదం. దేవుడు మనలందరిని కూడా అత్యధికముగా ఆశీర్వదించును గాక. గత తల్లి అమ్మ చిన్న కొరతలు నిన్నటి దినాన మనం ఆలోచించి వచ్చినది విశ్వాసరే మోస రాజాంగర క్రోధకు భయకొరి ఒట్టల వారు టీఐ విశ్వాసము ద్వారా రాజు యొక్క కోపానికి భయపడకుండా మోషే స్థిరముగా నిలబడ్డాడు. అప్పుడే మీరు దాంట్లో ఉన్న ఆ విషయాలు ఇంకా అధికముగా తెలుసుకోగలిగేది. సమస్త ప్రార్థన సహితం బైబిల్ పొడివా. ఈ రోజు మనం ప్రార్థన సహకారంగా ఉండి దేవుని యొక్క వాక్యాంశాల నుంచి మనం నేర్చుకుని చదువుకుందాం. పత్రిక 11:28 విశ్వాస ద్వారా నిస్తార పర్వ రక్త ఛేదన రక్త ఛేదన గొలె వారి విశ్వాసము ద్వారా పస్కా పండయు రక్త రక్త ప్రోక్షణ కన్నా రక్త ప్రోక్షణ ఆచారములను పాటించింది. कौन देता था अपने मार्ग को बुझले जरा पड़ेगा समय ठीक है बुझ पार चकी नहीं बोली मैं जान नहीं रक्त प्रोक्षण आचरण चढ़ामु पस्का पंडा को नो पाटें चढ़ामु इधे में ना मिके में ना अर्थ मोचना था दा विषय रे अपने मार्ग के पहले सुनने चंद की ये विषय मुकरीं चपड़े ना मेरे विन्ना रा निस्तार पर्व विषय रे के पहले सुनने चंद की नहीं पस्का पंडा को गुरीं चपड़े ना विन्ना रा एवरो चपले दो కోణ పస్కా పండుగ పస్కా పండుగ అంటే ఏంటి విస్తార పర్వ బోలి కోయిన కోణం ఐగుప్త దేశంలో ఐగుప్తు వచ్చిన తర్వాత దానికి గుర్తుగా పండుగ జరుపుకుంటారు. ఓకే వారు చేసుకున్న పండుగ నిస్తార పర్వ బోలి బైబిల్ కోచుంది పస్కా పండగ అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఇస్రాయేల్ లోకమానే మిశ్రేమిరు భారీవాన మందే నిస్తార పర్వో సేమానే పాలన కొరతలే ఐగుప్త దేశములో నుంచి ఇస్రాయేల్ ప్రజలు బయలుదేరి వచ్చినప్పుడు పాటించిన ఒక పండగ వచ్చినది పస్కా పండగ. బైబిల్లే పురాతన నియమరే ఆ సాతొట్టి పర్వ పాలన కొరువాపై ఈశ్వర ఇస్రాయేల్ ఒక మనకు కోవతులు అంటే ఇస్రాయేల్ ప్రజలకు ఇంచుమించు 7 పండగలను పాటించుకోమని దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో ఆజ్ఞాపించి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. సెట కోటి లెక్క దాయిచింది పోలే లేవియా పుస్తకం 23 అధ్యాయం అది ఎక్కడ రాయబడి ఉన్నదంటే లేవియా కాండము 23 అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఎందరకు ఆ విషయమా తెలిసి ఉన్నదో లేదో నాకు తెలియట్లేదు. ప్రథమ పర్వ వచ్చి లేవియా పుస్తకం 23:4-5 మొదటి పండగ వచ్చినది లేవియా కాండము 23:4-5 వచనము. సెట నిస్తార పర్వ బోలి కహంది అక్కడ రాయబడి మొదటి పండగ పస్కా పండగ అని చెప్పబడుచున్నది. అదే లేవియా పుస్తకం 23:4-10 లేవియా కాండము 23:4 అరే దుద్య పండుగ నామం రెండో పండగ పేరేంటంటే పొంగని రొట్టి దుద్య పండుగ నామం వచ్చి లేవియా పుస్తకం 6:8 తాడి సూర్యరో రొట్టెల పర్వం లేవియా కాండము 6:8-8 ఆరో అధ్యాయము 23 23 వరకు చదివినప్పుడు పొంగని రొట్టిని పండగ అంటే తాడి సోనెర్ర రొట్టెల పర్వ బోలి లెక్క ఉన్నారా పొంగని రొట్టి యొక్క పండగ అని అక్కడ రాయబడి ఉన్నది. తృతీయ పర్వ మూడో పండగను చూస్తే లేవియా పుస్తకం 23:11 పరియందో లేవియా కాండం 23:9 నుంచి చదివినప్పుడు సెటి లెక్క దాయిచ్చింది కోణం ప్రథమ సస్య ఛేదన పర్వ మొదటి పంట కోసుకున్న పండగ ప్రథమ
ప్రథమ ఫలము ఒక పండగ అరే చారి నంబరు నాలుగోదిగా లేవియా పుస్తక 23:15 వరకు లేవియా కాండం 23 అధ్యాయంలో 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివినప్పుడు పెంటెకోస్ట్ పర్వ బోలి లేఖ జాయి పెంటెకోస్ట్ పండగ పాంచో ఐదోది లేవియా పుస్తక 23:24 పర్యంత లేవియా కాండము 23 అధ్యాయంలో 23 నుంచి 27వ వచనం వరకు తూరి ధ్వని పర్వ మనే శృంగార శృంగ ధ్వని శృంగార ధ్వని యొక్క పండగ శృంగ ధ్వని పండగ శృంగార ధ్వని యొక్క పండగ తాపరే చో నంబర్ శృంగార ధ్వని యొక్క పండగ చో ఆరోదిగా లేవియా పుస్తకం 23:26-32 పర్యంత లేవియా కాండము 23 అధ్యాయంలో 26 వచనం నుంచి 32 వచనం వరకు ప్రాయశ్చిత్త పర్వ ప్రాయశ్చిత్త అర్పణ బలి పండగ ప్రాయశ్చిత్త అర్పణ పండగ దొరికిందా సాతో ఏడోదిగా దొరికిందా ఆరోదిగా ఇరవై ఆరో అధ్యాయంలో 23 అధ్యాయంలో 26 వచనం నుంచి 32 వచనం వరకు సాతో ఏడోది పర్ణశాల పండుగ తర్వాత తెలుగులో ఒడియార కోణ చెడ కూర్చుంది బోలే పత్ర కుట్టిన పర్వ బర్ణశాల పండగ దొరికిందా ఇస్రాయిల్ లోకమానికి ఈశ్వర దైత్యవ సాతట పర్వం ఇప్పుడు నేను చెప్పొచ్చినది ఇస్రాయిల్ ప్రజలకి దేవుడు ఇచ్చిన ఏడు పండగల పేర్లు మనం చెప్పొచ్చాను వర్తమాన్ ముగట ప్రశ్న పొతారుతుంది తమర ఉత్తర దియో ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీకు అడుగుతాను దానికి జవాబు మీరు చెప్పాలి అమమానకి ఇచ్చి పర్వ పాలన కొరువాపా ఈ బైబిల్ కోహుచందకి కొత్త నిబంధన ఉన్న కొత్త నిబంధనలో ఉన్న వారికి పండగలు పాటించమని ఎక్కడైనా ఆజ్ఞాపన ఇవ్వబడి ఉన్నదా కొత్త నూతన నియమరే విశ్వాసిమానే పర్వ పాలన కొరువాపై బైబిల్ కోట్యల బాక్యరే లెక్క జాయిచందుకి కొత్త నిబంధనలో ఎక్కడైనా వాక్యము ఆధారముగా ఉన్నదా ఏదైనా పండగలను పాటించుటకు కింది బైబిల్ సమితి లెక్క అయినా ఉంది కానీ బైబిల్లో అలాంటివి ఏవియో రాయబడలేదు అల్లే బైబిల్ తమ దేకందము కొయ్యవేట కొలొస్య పత్రిక కొలొస్య పత్రికలో ఒక రండి దుయి అధ్యాయం రెండో అధ్యాయము 16 పద పడందు 16 వచనం చదవండి కొలోసియ పత్రిక 2:16 కాబట్టి పండగ అమావాస్య విషయం మీకు భోజన బాణ పర్వ ప్రతిబోధో విశ్రామ వారు మనకు విచారణ కరోసు ఆదామ్య విషయర ఛాయ తప్పరి తెలుగులో ఒడియారే దేకొందు టీకే అక్కడ మీరు తెలుగులో ఒడియాలో మాటలు మీరు చూసారా పర్వ విషయరే కొలొస్య పత్రిక 2:16 పొదరే కొలొస్య పత్రిక 2:16 వచనములో పర్వ విషయరే ఈశ్వర పౌల ఎమిది కహుచుంది పండగల విషయం గురించి పౌలు గారు ఈ రీతిగా వర్ణన చెప్పేది పర్వ పండగలు విశ్రాంతి దినం విశ్రాంతి దినమును ఎడసాబు ఛాయావుట్టు ఇవన్నీ కూడా మనకి నీడవుచున్నది ఛాయాబోలి కొయ్యబట షాడ్ ఇంగ్లీష్ లో షాడో షాడో బోలి కొవచ్చు ఇంగ్లీష్ లో షాడో అందరు నీడ ఇవన్నీ మనకి నీడ ఏది ఈ పర్వసభు పండగలు
ఇవన్నీ మనకి నీడ అవుచున్నది. వాస్తవ విషయ క్రీస్తు బోలి బైబిల్ కోవుచు అసలైన వాడు క్రీస్తే అని బైబిల్ చెప్తున్నది. అమ్మకు దొరకార పర్వ నై మనకి కావాల్సినది పండగలు కావు, క్రీస్తంగర విశ్వాకముకు సభ దొరక క్రీస్తు సంబంధించిన విషయమే ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న వారికి కావాల్సినది. నూతన నియమర విశ్వాసి మార్గ పర్వ నహి, అందుకే కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులకు దేవుని యొక్క బిడ్డలకు పండగలు లేవు. అమ్మకు సబ్బుదిన పర్వ మనకి నిత్యము పండగే. సెమిది యొక్క బైబిల్ కోహుచుంది, అలాగే బైబిల్ చెప్తూ ఉన్నది ఏ పర్వ ఆమె పాలన కొనుబారు ఆవశ్యకత చెప్పి ప్రత్యేక రోజులను ఏర్పరచుకొని పాటించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా నీడవే అవుచున్నది. వాస్తవ విషయం ప్రభు యేసుక్రీస్తు, అసలైన యథార్థ విషయము యేసుక్రీస్తు వారు అవుచున్నది. వాస్తవ విషయం పొచ్చరేమ జీవ, అందుకే మన దైనందిన జీవితంలో అసలైన విషయం అనే కాట్ల మనం పరిగెడదాం. పర్వ విషయం కొయికి అసలే, అందుకే ఇప్పటి వరకు నేను పండగల విషయం గురించి నేను చెప్పుకొని వచ్చాను. సాత్ పర్వ సేమానే పాలన కొరువాప ఈశ్వర కోగిలి, దేవుడు ఇస్రాయల్ ప్రజల ఏడు పండగలు ఇచ్చి చెప్పారు, ఈ అన్నింటిని కూడా పాటించుకుడి అని చెప్పారు. కానీ దానితో కలిపి ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారు తెలుసా, ఇంకా రెండు పండగలను కూడా కలిపేశారు. మొత్తం సేమానికి నూట పర్వం అన్ని కలిపి ఇంచుమించు తొమ్మిది పండగలు ఇస్రాయల్ ప్రజలకి. ఈశ్వర కొయ్యవట సాతటి, ఏ దేవుడు ఇచ్చిన ఏడు ఇచ్చింది. ఇప్పుడు మనుషులు ఏం చేశారు, అదే మనుషులు ఇంకా రెండు కూడా కలిపేసి తొమ్మిది పండగలు జిగుది మన మిస్సుది ఇచ్చింది. దీట యూదులను యూదులు ఏం చేశారు, రెండు పండగలను కలిపేశారు. ప్రథమ కొట్టే పండుగ నామ పూరి, పూరీం అనే మొదటి పండగ పేరు పూరీం అన్న పండగ. ఎస్తేర్ పుస్తకం లెక్క అది ఎస్తేర్ గ్రంథములో రాయబడి ఉన్నది. ఈ పండగ విషయం చెప్పు వచ్చినప్పుడు ఇవన్నీ నేను చెప్పుకొస్తానులే. ఇంకొక పండగ ఏంటంటే దేవాలయాన్ని శుద్ధిపరిచిన పండగ. ఉన్నారా, అది కొత్త నిబంధనలో మనం చూడగలుగుతున్నాం. అది రాత్రి అమ్మ చింత కురవచ్చింది. ఈ రోజు రాత్రి వేళ మనం ఆలోచించడానికి వెళ్ళేది ప్రథమ పండగ పర్వర నామకము కొయ్యపదావుచ్చింది. మొదటి పండగ యొక్క పేరే నేను చెప్పబోయేది ప్రథమ నిస్తార పర్వ పస్కా పండగ. ఏ నిస్తార పర్వ సమానే మిశ్రమిని భారీ వాపాయి పాలన కొరత. అంటే ఈ పస్కా పండగను ఎందుకు పాటించారంటే ఐగుప్త దేశములను విడిచిపెట్టి బయలుదేరి వచ్చినప్పుడు పాటించిన ఒక పండగ వచ్చినది. సే పర్వ ఆక సమాన పాలన కొరుచుంది, ఆ పండగనే వారు పాటించుకొని వచ్చిరి. సే పర్వ విషయరే గొట్టే దినరే ఈ పరిమరి గొట్టే దుయి దినం లాగి వసట కొయికి సాస పండగ విషయం చెప్పుకు రావాలంటే కించుమించు ఒక రెండు రోజులు కావాల్సి వస్తుంది. ఎలము ధీర ధీర అప్పుడు మనకి చెట కొయ్య చాంది. నేను ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా చెప్పుకొస్తాను. నిస్తార పర్వ విషయం సమానే పాలన కొరతలే, అందుకే పస్కా పండగను వారు పాటించుకొని వచ్చిరి. ఆ నిస్తార పర్వతపై కొట్టే మెసకు సమానే అని వారు వచ్చి, అంటే పస్కా పండగలు వారు ఏం చేసుకోవాలి, ఒక గొర్రె పిల్లను తెచ్చుకురావాలి. మేషకు బొదక్కొని తన రక్తం తంగర గొర్రె కొనుకొని చించి వారు, అంటే ఆ రక్తము ఆ గొర్రె పిల్లను వధించేసి దాని యొక్క రక్తమునను తీసి ఏం చేసుకోవాలి, ద్వారబంధానికి చిలకరించుకోవాలి. అది ఎలా చేసేవారంటే వారు విశ్వాసము ద్వారా చేసుకోవాలని చెప్పుచున్నది. మోషే అలాగే చెప్పుకొచ్చేది. నిస్తార పర్వ కిమిది పాలన కొలే, ఇస్రాయల్ ప్రజలు పస్కా పండగను ఎలా పాటించిరి, విశ్వాసం ద్వారా పాలన కొరి, విశ్వాసము ద్వారా పాటించుకురి. నూతన నియమర అశుభ సమర కోగుచోంది, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ మాట మళ్ళీ చెప్పబడుచున్నది. విశ్వాసం నోతి లోకమని సిమిది కొలకిచ్చి లాభం, విశ్వాసం లేని వారు అలా చేస్తే ఏ ప్రయోజనము ఉండదు. చెడము పొర కొహివి, అది నేను తర్వాత చెప్పుకొస్తా. తొమ్మిది దేకందు పర్వ విషయ టిక్క దేకందు. ఇప్పుడు మనం ఆ పస్కా పండగ విషయం గురించి కొద్దిగా మనం చూసుకుందాం. ఇస్రాయల్ మన నిస్తార పర్వ ఇంగ్లీష్ లో పాస్ ఓవర్ అని చెప్పును. పాస్ ఓవర్ పోలే పోలే చడికిరి జీవ. పాస్ ఓవర్ అన్న పదానికి అర్థం ఏంటంటే వదులుకొని పోవడం, విడిచి పోవడం. హలో ప్రైజ్లార్డ్, ప్రైజ్లార్డ్. విడిచిపోవడం లేకపోతే వదులుకొని పోవడం అర్థం వచ్చి పాస్ ఓవర్. అందుకే ఇంగ్లీష్ లో దాని పదము పాస్ ఓవర్, పిఏఎస్ఎస్ ఓవిఈఆర్.
పాస్ ఓవర్ అంటే విడిచిపోవడం వదులుకుపోవడం అది రాత్రి ఈరోజు రాత్రి వేళ చడికిరిచిపో మనం కూడా ఈ ప్రపంచాన్ని విడిచి ఒక రోజు వెళ్తాం ప్రభుని రాక మన సమర్షణ కొట్టేవు అది దేవుని యొక్క రాకడ సమయంలో జరిగి తీరుద్ది చడికిరిచిపో పూర్వురి కిందన విషయం చాడందు అందుకే ఏ దేవుని యొక్క రాకడలో వెళ్లే ముందుగా ఇప్పుడే కొన్ని కొన్నిటిని నువ్వేం చేసుకో వదిలేసుకో అదే సతిపై అమ్మమానే చడిబాప చేష్ట కొరందు అందుకే మనం కొన్నిటిని వదులుకోవడానికి తయారవ్వాలి ఇశ్రాయేలు కొమనే మిశ్రమిరు సంహార దూతను టారు సేమానే చడివా పజావుచును అందుకే ఐగుప్త దేశములో నుంచి ఆ ఉగ్రత తెచ్చిన దూత దగ్గర నుంచి సంహార దూత దగ్గర నుంచి వారు విడిచి వెళ్తున్నారు కొన్ని తయారా ఈ రక్తం ఈ రక్తము కుక్కడ ఊపర వండ వండ ఊపర కుక్కడ కిమిది బొసుచంది సిమిది ఈ రక్తం అమ్మమారుకు కొడుకు ఆచాదన కొరంది అంటే కోడి ఏ రీతిగా గుడ్డు మీద కూర్చొని ఉంటున్నదియా కప్పుకొని ఉంచుచున్నది అదే రీతిగా ఆ చిలకరించిన రక్తము ఆ ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఇంటిని కాపాడుకొని వచ్చింది కప్పుకొని వచ్చింది అదే కదా ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనమే మనకి కప్పుకొని ఉంచుచున్నది ఎందరికి దీని సారాంశం అర్థమైంది నాకు తెలియట్లేదు అందుకే సంహార దూత వచ్చినప్పుడు ఆయన యొక్క ఉగ్రతలో నుంచి రక్షింపబడుటకు వారు ఏం చేసుకున్నారు రక్తము రాసుకొని కాపాడుకున్నారు వారి ఇళ్లలను చతిపై ఎబ్బే అమ్మకు సిమిది ఇప్పుడు మనకి యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే మనల్ని ఏం చేస్తుంది సంరక్షణతో ఉంచుకో వెళ్తున్నది ఇశ్రాయేల్ లోకమునకు మిశ్రమిని చడివపాయి ఐగుప్త దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిచి విడిపించడానికి వారు ఫరో రాజాతో చెప్పినప్పుడు ఫరో రాజు చేసిన 5 విషయాలు అది కొద్దిగా ఒకసారి చూడండి అది చూచిన తర్వాత 5 విషయాలు చూచిన తర్వాత మనం ముందుకు వెళ్దాం రెండో కొరింథి 2:11 ఒకసారి చదవండి 2 కొరింథి 2:11 ఉపకార కొరిబాప్తం నోవుయే కారణం అమ్మమని దహంగరో సమస్త కల్పన సమందరే అజ్ఞానుగు అజ్ఞానుగు పొడరాంది తమే చదవలేదు మీరు నేనేమైనను శమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాన తంత్రమును మనము చూడండి సైతానికి కూడా వచ్చి అక్కడ రాయబడిన మాటలు చూసారా సాతానికి కల్పన సాతాన తంత్రము ఉన్నారా సమిది ఇస్రాయేల్ ఒక మార్గం మిశ్రమని నో చడివారి వందే ఫరవన్ పాచొట్టి కల్పన అంటే ఐగుప్త దేశంలో నుంచి ఇస్రాయేల్ ప్రజలను వదలకుండా ఉండేటట్టుగా ఉన్న తంత్రాలు ఫరో రాజు పెట్టిన 5 తంత్రాలు అంటే ఫరో రాజు ఐగుప్త దేశంలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను వదలకుండా తీర్మానించి నిర్ణయించిన 5 తంత్రాలు ఓకేనా సైతానుకు విభిన్న కల్పన వచ్చి ఇప్పుడు కూడా సాతానికి అనేక తంత్రాలు దేవుని బిడ్డల పట్ల ఉంది విభిన్న కల్పన రోజు సైతానుకు నీ వ్యతిరేకంగా నా వ్యతిరేకంగా దేవుని బిడ్డల వ్యతిరేకంగా సాతాను తంత్రం ఇప్పుడు కూడా పనిచేస్తున్నది తంత్రం ఉంది అందుకే సాతాని యొక్క తంత్రం కల్పన తంత్రములో మనకి తెలియట్లేదు పౌలకు ఉచితమే సైతాన్ కల్పన జాని వారు వచ్చి అందుకే పౌలు గారు ఒక పత్రికలో చెప్తున్నది ఏంటి అంటే సాతాని యొక్క తంత్రము మీరు ఎరిగి తీరాలి సాతాని యొక్క తంత్రము గురించి చాలా మంది విశ్వాసులు తెలియక అవగాహన లేకపోతున్నారు ఆదాము అబువమనే పొడివార కారణం ఆదాము హవ్వలో
సాతాని తంత్రములో పడిపోవడానికి ఉన్న కారణము శైతానసికిని తింట కల్పన దేలే. సాతాను ఆదాము హవ్వల దగ్గరికి వచ్చి మూడు తంత్రాలు ఉపయోగించాడు. తినటి తంత్ర కల్పన కోణం మూడు తంత్రాలు ఏమిటి? అదే ఆది పుస్తకం తిని అధ్యాయం ఆది కాండం మూడో అధ్యాయము చోపదరేల కదా ఆరో వచనంలో రాయబడి ఉంది. ఆది కాండం మూడు ఆరు సుణనండి ఉత్పాదకో నయనరో లాభజనకో చూపటం జ్ఞానదర్భా నిమిత్త విజ్ఞానియో దేకి తో విరు పొడు పొడు తొలి ఖైలే నేనే భావ చూపదవరు తరపడు అది చూచినప్పుడు మంచిదని తెలుసుకుంది. నయనరో భోజన జనక దుద్య విపరీక. రెండోది చొక్కిరో అభిలాష కంటిలో అది కనిపించినప్పుడు చాలా అందంగా కనిపించింది. మూడోది జ్ఞానం ఇచ్చేటట్టుగా ఉన్నది అనుకుంది. హలో ఉన్నారా? ఈ తీనట పరీక ఈ మూడు తంత్రాలు ఈ సైతాన్రా తీనటి కల్పన ఇది సాతాన్ యొక్క మూడు తంత్రాలు. ఎమిది కోయిల తుమ్ముకు బుజ్జుమన్నాయిసట. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ప్రథమ జోహన్న దూయ అధ్యాయము మొదటి యోహన్ను రెండో అధ్యాయము సోళ పదర ఏడ జోహన్న కోవుచంది 16వ వచనములో ఇదే మాట యాహన్ గారు చెప్తున్నారు. జోహన్న గారికి ఎమిది కోవుచంది బోలి యాహన్ గారు ఎలా చెప్తున్నారు అన్నది శరీరాభిలాషం చొక్కిరాభిలాషం నేత్రాశ జీవాశ జీవపు చూసారా మూడు దొరికాయా? హలో సునంది లక్కినాయి తీరటి పరిమక శారీర అభిలాషం చూసారా మూడు ఉన్నాయి. శారీరక అభిలాష దుద్ధి చక్కెర అభిలాషం నేత్రాశ తృతీయ రే మూడోది లౌకిక గర్వం జీవపు డంభం ఈ తీరటి కల్పన వచ్చి సైతాన్ర ఈ మూడు తంత్రాలవే సాతానువే. హలో మరి సంక్రాంతి వచ్చు నాతో కలిసి మీరు రావాలి. అనేక తుమ్ముకు బుజ్జిపారు అప్పుడే మీకు అర్థమయ్యేది. ఏమేమి విశ్వాసమైన ఎట్టిని పొడి దాయిచ్చింది. ఇప్పుడు కూడా చాలా మంది విశ్వాసులు ఈ విషయం ఈ మూడు తంత్రాల్లో పడిపోతున్నారు. విశ్వాసమానం గల పక్కకు తీని ప్రకార కల్పన సైతాన ఉపయోగకరుచు ఈ మూడు తంత్రాలనే ఉపయోగించి సాతాను వచ్చేది. చాలా బౌద్ధ విశ్వాసమైన తహబిత్ర పొడి దాయిచ్చింది. చాలా మంది ఆ తంత్రంలో ఇరుక్కుపోతున్నారు. నికట్టకు ఈ తీరటి పరికాసులే. యేసుక్రీస్తు వారి దగ్గర కూడా సాతాను వచ్చి ఇదే మూడు తంత్రాలు ఉపయోగించాడు. ఇవన్నీ చెప్పుకు రావాలంటే సమయం లేదు. తీసుకుని నికట్టరే తీరటి పరిక యేసయ్య దగ్గరకు వచ్చి మూడు తంత్రాలు ఉపయోగించాడు. ఆదామరో తీరటి కల్పన అసల మొదటి ఆదాము యొక్క అదే మూడు తంత్రాలే ఇక్కడ కూడా ఉపయోగించాడు. ఆదాము తీసుకుని నికట్టవి తీరటి కల్పన సైతాన్ పొక్కై ముగింపు ఆదామైన యేసుక్రీస్తు వారి దగ్గర కూడా వచ్చి అదే మూడు తంత్రాలు వేరే ఒక రీతిగా ఉపయోగించాడు. అందుకే సాతాని తంత్రములో నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. కల్పనతో మరి దూర చలిదో సాతాని యొక్క తంత్రములో నుంచి దూర దూరముగా సాతాను తంత్రము ఎల్లప్పుడూ దేవుని బిడ్డలు వెనకెనక్కి నిన్ను లాగుతూ ఉంటది. సతిపై అప్పుడు మన బలవారే జాని మక్కుబడి. అందుకే మీరు ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఎరిగి తీరాలి. ఫరవన్ పోలికోనే సైతానికి సాదృశ్యం. ఫరవ అని చెప్తున్నది సాతానికి సాదృశ్యం అవుతున్నది. సైతాన్ సాదృశ్యం వచ్చింది ఓటందీసే ఫరవన్ రాజా. ఫరో రాజు సాతానికి ఒక నిదర్శనగా కనిపించుచున్నది. తంగర పాంచట్టి కల్పన జాని మక్కుబడి. అందుకే సాతాన్ ఐగుప్త దేశంలో నుంచి ఇస్రాయల్ ప్రజలు విడిపించకుండా ఐదు తంత్రాలు ఉపయోగించాడు. సాతాన్ అమ్మమారికి గోడ కొరుచుంది. సాతాను మనకేం చేసేది? యుద్ధ కొరిందియో చారి చారి రెండో కొరింతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము మరో ఆంధ్రిక చొక్కి అంధకార కొరచు మనోనేత్రాన్ని గుడ్డితనములోకి నడిపించేస్తున్నాడు. సాతాన్ తమకు గోడ కొరుచుంది. సాతాను ఏం చేస్తున్నాడు? తమరు ఆంధ్రిక చొక్కి అంధకార కొరుచుంది. మనోనేత్రానికి గుడ్డితనములోకి మార్చేస్తున్నాడు. ఈ జగత్తర దేవత బోలి లెక్క చేస్తుంది. అందుకే ఈ లోక దేవత అని చెప్పబడుతున్నది. సైతానాన్ని జగత్తర దేవత ఈ భూ సంబంధమైన లోక దేవత అని చెప్పు. సైతాని జగత్తర దేవ
దేవత ఉంటుంది ఈ భూమికి దేవత ఉన్నది సాతాను సే తుమర చొక్కికి కొడుకు అంధకార కొరు ఆయన నీ నేత్రములను ఏం చేసేస్తున్నాడు గుడ్డితనముగా మార్చేస్తున్నాడు ఓటి తుమర ఆంధ్రిక చొక్కు ఎక్కడ నీ మామూలు నేత్రానికి కాదు మనో నేత్రాన్ని అబ్బ యేసుక్రీస్తు ఈ పృథివికి అసివార ఉద్దేశకోణం అందుకే యేసుక్రీస్తు వారి భూమిలోకి రావడానికిన కారణం ఏంటి సే కొలుచంది ఒక బందరతి వార బందరు ప్రియ ముక్కిలి వాపై అంటే బంధకములో ఉన్న వారిని బంధకములో నుంచి విడిపించడానికి యేసయ్య వచ్చాడు ఉద్దేశం యేసు అసివార ఉద్దేశం రెండోదిగా యేసయ్య వచ్చిన కారణం ఏంటంటే ఏమొ కైవట దిశాయి పుస్తకరే వచ్చి ఈ మాట యెషయా గ్రంథములో రాయబడి ఉన్నది దిశాయి పుస్తకతమ కొట్టతరు దేఖందు యెషయా గ్రంథం ఒక్కసారి మీరు చదవండి సత్తవేళ అప్పుడు మార్కు అవర్టికి స్పష్ట బాబరే అర్థం జాడిపారంది అప్పుడు మీరు కొద్దిగా బాగా అర్థం చేసుకోగలుగుతారు యేసుకు సంగకు పిదా పరమేశ్వర కోణపై అభిషేకకొలే యేసుక్రీస్తు వారిని తండ్రైన దేవుడు ఏ దేని కొరకు అభిషేకించిరి సేడా అప్పుడు మార దేఖందు దిశాయి పుస్తక 61 రో యెషయా గ్రంథము 61వ అధ్యాయములో చాలు 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 ఏకపద పొడల సడతాలు ఏకపదన పొడల హిజువో కారణ నమ్ర లోకమైన నికోటరు సుసమాచార ప్రచార కొరివా పాయి సదా ప్రభు మతే అభిషేక కొరివచ్చంది సే భక్న అంధకరణ లోకమానవర చెది బాంధివకు బొంది లోకమానవ ప్రతి ముక్తి ఓ పరాబంధ లోకమానవ ప్రతి కారాగార ముక్త హబార కొత్త ప్రచార కొరివాకు సదా ప్రభుంకర గ్రాహ్య వర్ష ఓ అమ్మ మానవ పరమేశ్వరంకర ప్రతి సోదర దిన ఘోషణా కొరివాకు అక్కడ కూడా వాక్యం చూసినప్పుడు మీరు చూడగలుగుతారు గుడ్డివారిని స్వస్థపరచుటకు చూపునివ్వటకు ఈశ్వర అసివార ఉద్దేశం యేసుక్రీస్తు వారు వచ్చిన కారణం మనోనేత్రాన్ని మార్చేస్తున్నాడు ప్రథమ తిమోతి 3 అధ్యాయం 7వ పదం మొదటి తిమోతి 3 అధ్యాయం 7వ వచనము సాతాను అప్పుడు మనకు కొనకొరుతుంది బాంధరొక్కింది నిన్ను ఏం చేశాడు ఉరిలో పెట్టేస్తాడు పడుంది వేగి ఒకసారి చదవండి ప్రథమ తిమోతి 3:7 మొదటి తిమోతి 3:7 మూడోదిగా సాతాను ఏం చేసేది ప్రథమ పీతురు 5:8 పదం మొదటి పీతురు 5:8 సాతాను తుమ్మమానకు కొనక గిలిమో సాతాను మిమ్మల్ని మింగివేస్తాడు అనేక విశ్వాసి మనకి దానినంది సాతాను అమ్మమానకు గిలిదాయిచ్చింది అనేకులకు తెలియట్లేదు సాతాను వారిని మింగేస్తున్నాడని అది రాత్రి 9:00 దాని వారు రాత్రి వేళ మీరు బాగా తెలుసుకోవాలి ద్వితీయ కొరింథీ 11:3 పదం 2 కొరింథీ 11:3 మూడో వచనము సెటి పౌల కౌచుంది అక్కడ పౌలు గారు చెప్పేది హృదయకు నీ హృదయములను సైతాన్ కూడా బులంది సాతాను తిప్పేస్తున్నాడు అంటే నేను సాతాను చేసిన ఒక్కొక్క పదములు చెప్తాను వినండి అది సబ్బు పొడికి కొయ్యవ
బులాయి లా బోలే లెక్క చేయించి అంటే సాతాను మనుషుల్ని తిప్పేస్తున్నారు తుమర మనకు బులాయివో నీ మనసుని తిప్పేస్తున్నాడు సాతాను ఆరాధనకి జవాబు ఇచ్చా లాగుందండి సైతాన్ తుమ్మకు బులాయి అంటే కొందరికి ఆరాధనకి వెళ్ళడానికి ఇష్టం లేకుండా పోతున్న కారణం ఏంటి సాతానాన్ని తిప్పేస్తున్నాడు ఆ కెత్తజన ప్రార్థన కోరునంది తంగర మనకు సైతాన్ కొనక బులాయి కొందరు ప్రార్థన చేయట్లేదు ఎందుకంటే సాతాను వారి మనసుని తిప్పేసి ఉన్నాడు కెత్తజన బైబిల్ పొడినంది సేమార్గన మనకు సైతాన్ కొనకొరుతుంది బులాయి కొందరు బైబిల్ చదవట్లేదు అందుకే సాతాను వారిని ఆరాధన చేయరు మనకు సైతాను బులాయించింది మనసుని సాతాను తిప్పేసి ఉన్నాడు ఈరోజు రాత్రి నీవు సైతాను కల్పన వట్టు సాతాను యొక్క తంత్రం ఉన్నాయి సైతాను కల్పనను బారియాసో సాతాను యొక్క తంత్రంలో నుంచి విడిపెట్టు నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో బారియాసో కమ్ అవుట్ బయటికి వచ్చేయ్ హల్లెలూయా హల్లెలూయా అవరే ప్రథమ తిమోతి 2:14 మొదటి తిమోతి 2:14 వచనము సైతాను నీకు ప్రవంచన కొరుచు సాతాను నిన్ను తిప్పేస్తున్నాడు మోసం చేసేస్తున్నాడు అనుకము సైతాను కల్పన తుమ దాని వారు వచ్చి అందుకే సాతాని యొక్క తంత్రాలు మీకు తెలియాలి ఒకటేతరే అవరితరము కయ్యప్ప దావుచి మళ్ళొకసారి ఇవన్నీ నేను చెప్పుకొస్తున్నా ఏక సైతాను తుమ అందరిగా చక్కగా అంధకార కొరుచు మొదటిది సాతాను నీక అంతరిక మనోనేత్రాన్ని గుడ్డితనముగా మార్చేస్తున్నాడు ఉద్దిర సైతాన్ర పాంగో రెండోది సాతాన్ యొక్క ఉరిని ఉరిలో నిన్ను చిక్కి పెట్టేస్తున్నాడు తృతీయ సైతాన్కు తుమమానకు కొడుకొరుచుంది గిలిదైచుంది మూడోదిగా సాతాను కొందరిని మింగేస్తున్నాడు తృతీయ విషయం నాలుగోది చతుర్థ విషయం అప్పడమానంకర హృదయకు బులాయిచుంది కొందరి హృదయాన్ని సాతాను తిప్పేస్తున్నాడు అవిన పాంచ విషయం ఐదోదిగా సైతాన్ కల్పన అప్పడమానకు ప్రవంచన కోరుచుంది సాతాను కొందరిని మోసం చేసేస్తున్నాడు కెత్తన విశ్వాసి ప్రవంచనాలు పడతాయి కొందరైతే సాతాన్ యొక్క మోసములో పడిపోతున్నారు అది రాత్రి జీసుందనా మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రవంచనాలు తుమరి భార్య భార్య మోసములో నుంచి తంత్రాల్లో నుంచి బయటికి రా ఈ ప్రవంచన కోణపై కొలుచుంది మోసాలు ఎందుకు ఆయన చేసేది ప్రవంచన కార్జి ఒట్టంది సైతాన్ సాతాను మోసగాడికి మోసగాడే ఎబ్రయ ప్రకాశిత పుస్తకం 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10:11 10:11 సరి లెక్క చేయించండి రాయబడి ఉన్నది సైతాను అల్ప కాలం వచ్చి బోలి జానకిరి బోత్ శక్తిని కార్యం కొరచు సాతానికి తెలుసు కొంతకాలమే ఆయనకి ఉన్నది అని తెలిసి అతి శక్తియుక్తముగా పనిచేసేస్తున్నాడు తంత్రాలతో మరో రాజు కూడా అలాగే చేసుకొచ్చాడు క్రమశమైన భారీ బోబోలు బైబిల్ నాలుగో తరములో నుంచి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త దేశంలో నుంచి బయలుదేరతారన్న మాట రాయబడి ఉన్నది మిశ్రమని అందుకే ఐగుప్త దేశంలో నుంచి వారిని వదలకుండా అందుకే సాతాన్ ఏం చేశాడంటే 5 తంత్రాలు ఉపయోగించి ఇస్రాయల్ ప్రజల్ని విడవకుండా వదలకుండా చిక్కులు పెడదాం అనుకున్నాడు ఈరోజు రాత్రి వేళ బార్ల ప్రకారం ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త దేశంలో నుంచి బయటకు వచ్చినట్టుగా మనం కూడా లోకంలో నుంచి బయటకు వచ్చేద్దాం సంపర్కన లోకముతో మనకి ఏ సాంగత్యం ఉండకూడదు దూర చలిగా లోకములో నుంచి మనం దూరంగా వెళ్ళాలి ఈశ్వర మార్గం జగత్తరు దేవుడు మనల్ని లోకములో నుంచి వేర్పరిచి పూడి జగత్తరు అమ్మ మార్గం రొక్కుచుంది దేవుడు మనల్ని ఈ లోకములోనే ఉంచి ఉన్నారు ఉన్నారా లోకములో నుంచి వేర్పరిచి లోకములోనే దేవుడు మనల్ని ఉంచారు ఆమేన్ అబ సైతాన్రో అందుకే సాతాన్ యొక్క కల్పన పాంచట్టి కల్పన కోణం సాతాను ఫరువాను ద్వారా ఉపయోగించిన 5 తంత్రాలు ఏంటి చూద్దాం నంబర్ 1 నా మొదటిది జాత్రా పుస్తకం నిర్గమాకాండం 8:25-26 8:25-26 వచనం ఉద్దేశించి
ఆరాధన చేసుకో ఆరాధన అహరోను మోషే చెప్పిన మాట ఏంటంటే మేము ఇక్కడి నుంచి ప్రయాణమై 3 రోజులు దూరంగా పాటించుకొని ఆరాధన చేస్తాం పర్వం కొండ కూర్చుంది అప్పుడు దానికి బదులుగా పర్వం ఏం చెప్తున్నాడు జాతర పుస్తకం పాంచాధ్యాయ తిని పదర లెక్క దాయిచ్చి నిర్గమ కాండము 5వ అధ్యాయం 3వ వచనం రాయబడినది దీని దిన జాయిక్రి ఆమె ఆరాధన కొరు మేము 3 రోజులు ప్రయాణమై వెళ్ళి అక్కడ ఆరాధన చేసుకుంటాం పర్వన్ కొడుకు వచ్చింది కానీ పర్వన్ బదులుగా ఏం చెప్తున్నాడు దేశమధ్య ఆరాధన కొరు మా దేశంలోనే ఉండి మీరు ఆరాధన చేసుకోండి ఎనిమిది ఆరాధన కొరిపారు ఆరాధన చేయగలుగుతారా ఎనిమిది ఆరాధన ఏమో ఇలాగ ఎలా ఆరాధన అయ్యేది దేశ మధ్య ఆరాధన మా ఈ దేశం మధ్యలోనే ఆరాధన చేసుకోని చెప్తే దాని అర్థం ఇస్రాయల్ మిశ్రాయిలు మిసికి ఆరాధన అంటే ఐగుప్తీయులు ఇస్రాయలీలు కలిసి ఆరాధన చేసుకోని చెప్తే ఆరాధన అయిపోయి ఇలాగా ఆరాధన జరగదు ఏ ప్రయోజనం కోరుతుంది ఎవరు అర్థం కాలేదేమో వందనాలు చెప్పట్లేదు దీని దిన జాగ్రత్తమే ఆరాధన కొరు 3 రోజులు ప్రయాణం అయిన తర్వాత ఆరాధన చేసుకో ఆరాధన కెమిది ఆరాధన ఎలాగా గత దినం ఎన్ని రోజులు దీని దినం 3 రోజులు ప్రథమ దిన కోణం మొదటి రోజు ఏంటి విశ్రాంతి ఐగుప్త దేశం విడిచిపెట్టు ద్వితీయ దిన కోణం రెండవ రోజు ఏం చేయాలి సుసాగర పారం ఎర్ర సముద్రం దాటుకో తృతీయ మరుగు మీద ఆరాధన మూడోది అరణ్యముల ఆరాధన ఇదే సరైన ఆరాధన ఏక విశ్రాంతి మొదటిది ఐగుప్త దేశం విడిచిపెట్టుకో ఐగుప్త దేశంలో మనకు ఆరాధన లేదు అందరితో కలిసిమెలిసి ఉన్న ఆరాధన కాదు అటువంటి ఆరాధన ఆరాధనే కాదు కలిసిమెలిసి ఉన్న ఆరాధన ఈ కాలం ఈ కాలంలో అందరూ అలాగే విశ్వాసి అవిశ్వాసి అందరూ కలిసిమెలిసి ఆరాధన ఎనిమిది ఆరాధన ఇలాగ ఆరాధన చేయలేవు సహోదరుడా మిశ్రమించాడు అయితే నీవు మిశ్ర ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టుకో ఏ కథ జనం మిశ్రమించడు అని కొందరైతే ఐగుప్త దేశం విడవరు ఏబేబి మిశ్రమి రోహికి నాకు ఆరాధన కొనివారు ఇప్పుడు కూడా ఐగుప్త దేశంలోనే ఉండే ఆరాధన చేసి తీరుతారు పర్వంద్ర కల్పన కోణం ఫరో రాజు చెప్పిన సలహా ఏంటి తంత్రం ఏంటి దేశ మంత్రి ఆరాధన కోరు ఈ దేశంలోనే ఉండి ఆరాధన చేసుకో ఏ కథలో మండలి సమితి వచ్చింది కొన్ని కొన్ని సంఘాలు అలాగే కథ చెప్తున్నది కానీ మండలి చడికి కాంగి చూపు నీవెందుకు చచ్చి విడిచిపెట్టి వెళ్తావు ఎట్టి తుమ్మి ఆరాధన ఆరాధన చేసేసుకో ఏం నష్టం అమర ఆరాధన ఠీక్ నైకి మా ఆరాధన మంచిది కాదా మాకు జాతకం నైకి మాకు యాజకులు లేరా ఆరాధన నైకి మాకు ఆరాధన లేదా ఏమిది కోగుంది ఇలాగే కొన్ని సంఘాలు చెప్తున్నాయి మోసకోచి చెంది నై మోసే చెప్తున్నది అలా కావదు దీని దినం మనకి 3 రోజులు ప్రయాణం అతి అవసరము దీని దిన బోలి కోయలే దీని అవరు కొట్ట విషయ కోయలే 3 రోజులు అని చెప్తే ఇంకొక సారాంశం చెప్తే మరణ పునరుద్ధానం మరణ సమాధి ఉద్ధాపితం మరణము సమాధి పునరుద్ధానం ఎనిమిది ఆరాధన కొరవారు ఆరాధన ఎలా చేయాలి ఒకటి మరణం సంభవించాలి రెండోది ఆయన సమాధి చేయబడాలి మూడోది ఆయన పునరుద్ధానం అవ్వాలి ఇదే ఆరాధన మొదటిది పాపములో చనిపోవాలి సమాధి పాపములో చనిపోయిన వాడికి ఏం చేయాలి సమాధి చేయాలి బాప్తీసము నూతన జీవనం తర్వాత ఏం చేయాలి ఆయన పునరుద్ధానం పొందాలి నూతన జీవం పొందుకోవాలి ఇదే సరైన ఆరాధన 3 రోజులు అర్థమవుతున్నదా ఏ ప్రయత్నం కోరుతుంది ఎవరు ఏమి చెప్పట్లేదు చెత్తిపై మంతటికి భయలాగుచ్చు నాకు కొద్దిగా భయం అనిపిస్తుంది ఆరాధన కింది ఆరాధన ఎలాగా సపరేట్ ఎవరుగా వేర్పాటు వేర్పాటు కలగాలి కిచ్చున్నాయి కొందరికి వేర్పాటు అంటూ ఉండట్లే ఆదివారం చర్చికి అసలే జీవో రవి ఆదివారం రోజు మాత్రం ముఖ స్తుతికి కచ్చికొస్తే చాలు చంద దశమ కానుకలు దశమ భాగం ఇచ్చేస్తే చాలు హల్లెలూయా
ఆ కోడ గొలేబికి ఇచ్చేస్తుంది నాయ. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏం పని చేసినా ఎవరు అడిగేవారు లేరు. అందరి అయ్యగారి ఇంటికి వస్తే ఆగ్యంగారు కొరకు అసలే ఏజుకోల. అందరూ అయ్యగారి ఇంటికి వచ్చేస్తే చాలు. ఏడకట ఆరాధన నైర బంధు. అయ్యగారు అందరి ఇంటికి వచ్చేస్తే చాలు. ఇది ఆరాధన కాదు. ధోని పాస్టర్ తమ సంతోషం కొరకు ఇచ్చే లాభం నాయ. పాస్టర్ అయ్యగారిని మీరు సంతోషపరిచేసి ఏ ప్రయోజనం ఉండదు. తమరా ఈశ్వరుకు సంతోషకరం చేస్తారు. అయ్యో నీవు సేవించిన ఆరాధించిన దేవునికి సంతోషపరచడానికి ప్రయత్నం చూసుకో. ఎడక ఆరాధన అది అదే ఆరాధనకున్న ప్రాముఖ్య విషయం. కాయిన్ రా హాబెల్ రా ఆరాధన విషయం పూర్వము కోతిరే. ఇంతకు ముందు కాయిను హాబెల్ యొక్క ఆరాధన గురించి నేను చెప్పొచ్చాను. కాయిన్ రా ఆరాధన దే ఈశ్వర సంతృప్తి అయిన ఎందుకు దేవుడు కాయిన్ యొక్క ఆరాధనలో లక్ష్య పెట్టలేదు జవాబు. ఇప్పుడు కూడా మీరు ఇచ్చే పుచ్చే విషయంలోనే పట్టుకున్నారు. ఇప్పుడు కూడా మీరు మీ తత్వం విడిచిపెట్టరు. అది మురిగలేవి చడిపోన్నాయి. ఇచ్చు పుచ్చు విషయం కాదయ్యా. ఆరాధన బోని కాయిన్ హాబెల్ ఆరాధన. కాయిను ఆరాధన కాయిను హాబెల్ యొక్క ఆరాధన. ఈశ్వర సంతృష్ట హాబెల్ ఆరాధన. దేవుడు హాబెల్ యొక్క ఆరాధనలో లిష్య పెట్టారు. ఏక సెడ కొడుచి పవిత్రత తిన మొదటిది ఆయన హాబెల్ యందు పరిశుద్ధత ఉండేది. సెడక ఆరాధన ఫస్ట్. అదే ఆరాధనకున్న మొదటి లక్షణం. అదే తమ కొయ్యబట్ట తమ పాసిరి గల బోలి బాబు. నేను చెప్పొచ్చినవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నా. అత్త దొడకి గత్త కొయ్యలేమికి ఇచ్చినాయి. కొందరికి ఎన్నిసార్లు చెప్పినా వారి పాత సిద్ధాంతాలు వదలరు. శరీర సమర్పణ కొరి వారు వచ్చి అందుకే అర్పించే ముందు మా వ్యక్తి పరిశుద్ధి కావాలి. దుద్దిరే సమర్పణ. రెండోది సమర్పణ కావాలి. అదే బోడికి అర్పణ కొరి వారు వచ్చి బలియాగము అర్పించుకోవాలి. శరకము కోతులే. అదే నేను ఆ రోజుల్లో చెప్పుకొచ్చాను. హేబేలు తన ఆరాధన. అందుకే మొదటి దేవుడు హేబేలు అందు సంతుష్ట పడిన తర్వాతే తన ఆరాధనను దేవుడు లక్ష్య పెట్టింది. ఆరాధన కొరువ వ్యక్తి రేఖ ప్రథమరే ఈశ్వర సంతృష్ట. మొదటిది ఆరాధన చేసిన వ్యక్తిలో దేవుడు సంతోషపడేది. ఇచ్చినదిలే కాదు. ఆయన ఇచ్చిన సరుకు కాదు దేవునికి లక్ష్యం ఉండేది. అంటే డబ్బిచ్చి దేవుని నువ్వు కొనుక్కోలేవు. పోయిసా పొరే దేవ కొత్త. డబ్బు తర్వాత ఇద్దులే. పోయిసార కొత్త ఈశ్వర కోవునా. డబ్బు విషయం దేవుడు అడగట్లే. ఆరాధన ఇచ్చి పుచ్చు విషయం కూడా పై పోలే. ఆరాధనలో ఇచ్చు పుచ్చు విషయం పోయిసా దబా నబార కారణం. ఆరాధనలో ఇచ్చు పుచ్చు విషయం వచ్చే కారణం ఏంటంటే తమ నివాస కొరవారు రెండు ఈశ్వరకు దూచుంది. అంటే నీవు నివాస యోగ్యమైన చోటులో నీవేం చేస్తున్నావు అద్దె ఇస్తున్నావు. ఈ భూమి కారణం. ఈ భూమి ఎవరిది? ఈ భూమి ఈశ్వరంగర. ఈ భూమి ఎవరిది? దేవునిది. ఈ భూమి తమ గొర్ర బొనకి రోచుంది. ఈ భూమిలో పట్టా ఉందని చెప్పేసి ఇల్లు కట్టేసి నువ్వు ఉండే పోతున్నావు. తనయ్యా భూమిలో కొడుకొరుచుంది రెండు దేవుచుంది తమ. ఆ భూమి పట్టా నీ పేరు మీద ఉంది కానీ భూమి దేవుడిది. అక్కడ ఏమి ఇవ్వాలి? నెల నెల అద్దె ఇవ్వాలి. పన్ను కట్టుకోవాలి. సంవత్సరం సంవత్సరానికి మీరు పన్ను కడుతున్నారు అలాగే గవర్నమెంట్ కి, అలాగే దేవునికి ఏం చేయాలి? అద్దె కట్టుకోవాలి. కల్పన. అందుకే నేను చెప్పొచ్చిన మాట మొదటి పరో ఒక తంత్రము. దేశ ఆరాధన ఈ దేశంలోనే ఉండి ఐగుప్త దేశంలోనే ఉండి మీరు ఆరాధన చూసుకోండి. కల్పన దేకంతు. రెండో తంత్రం మీరు చూడండి. నిర్గమకాండము 8:28. బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చింది గాని దూరము పోవద్దు. మరియు చాలు చాలు చాలు. అమ్మే తుంభమనకు చాలి దేవా. తుంభమనే ప్రాంతరకు జాయి అప్పుడ సదాప్రభు పరమేశ్వర ఉద్దరే ఉద్దేశరే బురదాన కొరవ మాత్రం ఆయన చెప్పిన సలహా చూశారు. రెండో తంత్రము చూసారు. ఆ సలహా ఎంత బాగుంది. ఏంటి? ఎక్కువ దూరం వెళ్ళొద్దు, ఇక్కడ దగ్గర ఉండి ఇక్కడ ఆరాధన చేసుకోండి. ఉన్నారా? తంత్రం విన్నారా? కొందరు సేవకులు కూడా ఇలాగే చెప్పేది. మా సంఘం విడిచి కోర్టుకి ఎక్కడికి వెళ్ళకూడదు. ముగ్గులే మురుగుల తల్లి సంఘం అంట చచ్చిపోతారట అక్కడ.
మరో సంఘం నా సంఘం విడిచిపెట్టి మాత్రం వెళ్ళకూడదు నీవు జోని పాస్టర్ వాక్య ఒక భల వాక్య జోని పాస్టర్ అయ్యగారి వాక్యమే మంచి వాక్యము ఏటా ఏటా ఈ చడికర ఎవరు కొట్టించిపోను ఇది విడిచి ఎక్కడికి నువ్వు వెళ్ళకూడదు బాబు జారి मन सलाह तंत्र आराधन భోజనం దొరికి అతి దూరము మాత్రం ప్రయాణం చేసెల్లొద్దు తృతీయ కల్పన దేకో మూడో మాట చూడండి యాత్ర పుస్తక 10వ అధ్యాయం నిర్గమకాండం 10వ అధ్యాయం 11వ పద వేగి పడొద్దు 11వ వచనం త్వరగా చదవాలి आराधन करो मूड तंत्र चूसरा केवल పురుషులు మాత్రం వెళ్లి ఆరాధన చేసుకొని వచ్చేయండిట పిల్ల చువా ఇటు రోతా పిల్లలు భార్య మేతలందరూ ఎక్కడ ఉండిపోండిట తుమర మర్రె తుమర గొర్రె జొడ జాయిపరు నీ ఇంట్లో నుంచి ఒకడే వెళ్ళు ప్రార్థనకి బాకి సభలో ఒక మినిట్ రోతా మేతలందరూ ఎక్కడ ఉండు కదా జొడ చడలేపిచ్చట చడుగుంది చేతి మండలి కొందరు కొన్ని సంఘాలు అయితే వదలరు చచ్చినా వదలరు సేమర కూర్చొని మూసే మండలి చడిదలే బేబీ మోర నాబసే మండలి వచ్చి నేను ఆ పేరు విడిచిపెట్టినా ఇప్పుడు కూడా అక్కడ ఉన్న రిజిస్టర్ కాడ నా పేరుంది రోజు నా పేరు పలుకుతున్నారు అందుకే అక్కడ హాజరు ఇవ్వాలట నేను చిలిపితనంలో నుంచి సిఎన్ఐ చర్చ్ సిఎన్ఐ చర్చిలోకి వెళ్ళేవాడిని లూథరన్ చర్చ్ లూథరన్ చర్చి లాగా అక్కడ నేను వెళ్ళేవాళ్ళం అక్కడికి వెళ్ళి వాక్యాలు వినేవాళ్ళం డిసెంబర్
25 తారీఖు జీవు కేవలం డిసెంబర్ 25వ తారీఖున మాత్రమే వెళ్తాం బాకీ దినరే జీవు నై మేతా రోజులు ఎప్పుడు చర్చి గుమ్మమేకం సెటి జైతుల సబ్బు దిన కొట్టే కాద్యం అక్కడికి వెళ్తే ఒకే తిండి ప్రతిరోజు వచ్చి మన అమర ఒబిగద పుత్రంగర ఖాద్య పరియా అంటే అక్కడ ఏ కథ అంటే ప్రతి వారము ప్రతిరోజు తప్పిపోయిన కుమారుడే ఆడి కదే రోజు నేనే ప్రతి మన ओबिगद पुत्र जायतवा समय से कुसरी खाद्या का अंत अलते प्रति रोज पोटे तिंडी पंदी पोट कौन सीमप पंदी पोट आज कौन कायले तिना सीमप पंदी पोट कल की कौन कायबो रेपे पंद पोट सीम प्रति रोज पंद पोटे तीन सौ पंदी दिन वरीदे सीम कायबो मूड अरवे रोज पंद पोटे रीति आराधन रीति आराधन స్వర్గస్థ పితా బోలి ప్రార్థన గురు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు మా పరలోకప తండ్రి అని చెప్పి ప్రార్థన విడవరు జన ప్రభుకర ప్రార్థన బోలి కూర్చుంది అది దేవుడు చెప్పి దేవుడు నేర్పించిన ప్రార్థన అట బాయి అసడ నై బైబిల్ శబ్ద లెక్క బైబిల్ అది రాయబడలేదు ప్రభుకర ప్రార్థన బోలి కోయట వచ్చి లార్డ్స్ ప్రేయర్ దేవుని ప్రార్థన అని చెప్పుచున్నది మహాజాతక ప్రార్థన యాజకీయ ప్రార్థన పురోహిత ప్రార్థన ప్రీస్ట్ ప్రేయర్ పురోహిత ప్రార్థన చెడా వచ్చి జోన సుసమాచార 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం సాతటి విషయపాయక యేసు ప్రార్థన ఏడు విషయాల కొరకు యేసయ్య ప్రార్థన చేశారు ఓటే సెటప్ కెబేల కొయవ ప్రైజ్ అది ఎప్పుడైనా చెప్పుకుందాం అబ్బు కొయవర్ అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే ఏ తమరు పురుషమైన గావుంది శ్రీమైన సభ భార్యగా చెప్పిన తంత్ర సలహా చూడసారా ఏంటి పురుషులు మాత్రమే వెళ్ళండి ఆడవాళ్ళు పిల్లలు ఏం చేసుకోండి ఇక్కడే ఉండిపోనట చెడా సమితి ఆరాధన ఆరాధన అలాంటి ఆరాధన ఆరాధన కాదు మోస కొగుచుంది మోసే చెప్తున్నది అమర గొట్టి లోకమైన సాపు పొలది మేము ఒక్కలు ఉండము అందరం మేము బయలుదేరుతాం ఆరాధనకి ఆమేన్ చారి నంబర్ నాలుగోదిగా చెప్పిన తంత్రము సైతాన్ ఫర్మోరంగర చతుర్థ కల్పన నాలుగో తంత్రము సాతాని యొక్క యాత్ర పుస్తకం 10వ అధ్యాయం 24 నిర్గమకాండం 10:24 ఫరో మోషేని పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను మీ బిడ్డలు మీ చాలు చాలు వెళ్ళవచ్చుననిగా తృతీయ తంత్రాలు చూడ చతుర్థ తంత్రాలు నాలుగు తంత్రం విన్నారా తుమే జావ్ మీరందరూ వెళ్ళండి టుమారో గో మేషాది ఇట్టి రోతా మీ మందలు మాత్రం ఏం చేయాలా ఎక్కడే ఉండిపోవాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టడం కాదు అక్కడ వదులుకొని వెళ్ళాలట దాని అర్థం పూజన ఉంది దాని అర్థం మీకు కాలే కోటి దానం వచ్చి సిరిటి మనం అంటే ధనం ఎక్కడ ఉంటది అక్కడే మనసు కూడా ఉంటది అర్థం పూజన ఉంది అర్థం కాలే మంద ధనం కదా ఏ బేబీ తుమరు మన కోటి వచ్చి ఇప్పుడు కూడా విశ్వాసిగా నీ మనసు ఎక్కడ ఉంది రిసైకర్ రూమ్ రా వంట గదిలోనే శరీరం ఎట్టి వచ్చి శరీరం ఎక్కడ ఉండి వాక్యం వింటుంది శరీరం ఎట్టి బసుకుని వాక్యం చూడుతుంది శరీరం ద్వారా ఎక్కడ ఉండి వాక్యం వింటున్నావు ఇప్పుడు కూడా వంటే 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 ఉట్టికి జావుతుంది ఇప్పుడు కూడా కొందరు ఆరాధన మధ్యలోనే వింటున్నారు లేచి పారిపోతున్నారు ఎవరికి గౌరవం ఇస్తారో తెలియట్లేదు మరి ఆరాధన ఈశ్వరుకి ఏమిటి ఆశీర్వాద కురు ఇలా అన్ని చేస్తే ఎలా దేవుడిని ఆశీర్వదిస్తాడు కైవర వాక్య ఈశ్వరుకి వాక్య ఆక నేను చెప్పేది దేవుని యొక్క వాక్యం ఇది ఎడ ఈశ్వరు ఆక అంటే దేవుడు ఆ ఈశ్వరు అంగరు సర సునివాజ మరి దేవునికి దేవుని యొక్క శబ్దానికి ఇచ్చిన ప్రాముఖ్యత జతవేళ తమే రిసభాస కరువప్ప జావుచుంది అప్పుడు నువ్వు వంటలకి వేరే పనులకు వెళ్తే ఎలాగా అయితే ఆ పని చేయి లేకపోతే ఈ పని చేయి చెప్పిన మాట ఒకసారి చూడండి అధ్యాయం 34వ వచనం చదవండి
నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండదు. చాలు 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 దొరికింది. ధన సేటారే తుమ్మమానంగా మనం సేటారే ధనం ఎక్కడ ఉన్నదో అక్కడే నీ మనసు అతుక్కొని ఉన్నది. హలో శరీర సెట్టి వచ్చింది కోటి. శరీరం ఎక్కడ ఉంది? శమర దూర దైకి ఆరాధన కొరబోలి పర్వం కోచి ఆ అరణ్యములోకి ఆరాధన చేసుకో. తమర సంపత్ గుడికి ఇటు రోహిత గాని డబ్బు ఆస్తి ధనము మందలు ఇక్కడే ఉండే. సేక వచ్చే ఏదైనా తమర గోమస్ సభ ఇటు రో. నీ గొర్రెలు మందలు ఇక్కడే ఉన్నాయి. ఇస్రాయల్ ఒక మనకు ఆస్తి సేటాక అంటే ఇస్రాయల్ ప్రజలకున్న ఆస్తి ఏంటి? మందల గాయ మంద గాయ పశు పశువులు మందలు అవే వారికి ఆస్తి. ఆస్తి గొర్రెలు మందలు ఇవన్నీ వాళ్ళకి ఆస్తి. చడికి ఆరాధన ఆస్తిని ఇక్కడ వదిలే ఇలా ఆరాధన చేసుకోట. మరి ఆరాధన అలాగైతే ఎవరికి ఆరాధన రాదు. ఈ కాడ విశ్వాసం ఆరాధన ఈ రోజుల్లో ఎందుకు విశ్వాసులు సరిగ్గా ఆరాధన చేయలేకపోతున్నారు? ప్రార్థన కరువు దశ తారు హక్కులు ప్రార్థన చేస్తారు 10 సార్లు కళ్ళు తెరిచి చూస్తారు. ఎవరిని చూస్తారో తెలియదు. కెత్తజన ప్రార్థన కొరచుంది. కొందరు ప్రార్థన చేస్తారు కెత్తజన కాకి బోందు కొరివేవన్నాయి. కొందరు అయితే కళ్ళు కూడా ముయ్యరు ప్రార్థన చేసినప్పుడు. బడ ప్రార్థన పెద్ద ప్రార్థనే. అరే తమరు ఆరాధన ఠీక్ అవ్వపాయి. నీ ఆరాధన సరిగవ్వాలంటే తమరు ధన కొట్టి సటి మనో తివారొచ్చి నీ ధనం ఎక్కడున్నదో అక్కడే నీ మనసు ఉండాలి. ఏమిటి తెలియక ఆరాధన ఆరాధన వచ్చింది. అలాగైతే నీ ఆరాధన సరైన ఆరాధన వచ్చేది. సేవ తమరు వినా టికెట్ జాతర కొనుగోలు ఒక మన ఇప్పుడు కూడా మీరు డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? ప్రయాణం చేసేవారే కదా తమరు శరీరం. శరీరము తమే బస్సుమస్థానం కూర్చున్న ఇంట్లో ఉంటది. మనసుకే ఒకటి వచ్చింది. మనసు ఎక్కడ ఉంటది? హైదరాబాదు విజయవాడ అన్ని తిరుగుతూ ఉంటది. నంబర్ వన్ చోర తుమే అక్క. నంబర్ వన్ దొంగవి నీవే. తొత్తకే అరెస్ట్ కొరునందు నిన్ను ఎవరు అరెస్ట్ చేయట్లే. టికెట్ తీయకుండానే ఊరంతా తిరిగేస్తున్నావు. వినా టికెట్ రే ప్రతి పూరా బుల్లు వచ్చింది. టికెట్ తీయకుండానే ఊరంతా ఫుల్ గా తిరిగేస్తున్నావు. మనసులో మరి ఒడియాలు కూడా గీత వచ్చి ఒడియాలో ఒక పాట ఉంది. ఉడి ఉడి జాయి రే మోరో మనో ఉడి జాయి రే. నా మనసే పరిగెట్టి పరిగెట్టి పోతుంది ఎగిరి ఎగిరి పోతుంది. తెలుగులో కూడా ఉంది పాట. మనో ఉటి ఉట్టి జాయిచ్చింది. కొందరు మనసు అయితే ఎగిరి ఎగిరి ఎగిరిపోతుంది. అరే బాబు ఆరాధన కొరువ లోక మనగ్రహ ఆరాధన చేసిన వాడి యొక్క కథ జనంగర బైబిల్ రే యొక్క టొంగారొక్కివట. కొందరు డబ్బు దాచిపెట్టేది బైబిల్ లోపలే. కార్డు రొక్కివట బైబిల్ కార్డు కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు ఏటీఎం పెన్ బుక్ పెన్ను బుక్ ఎడ సబ్బు రొక్కివట బైబిల్. ఇవన్నీ తాకటి తాకటి పెట్టి కట్టి పెట్టేది బైబిల్ లోపలే. రే ఏం విలువిత్తున్నావు ఆ బైబిల్ కి? అరే బాబు బైబిల్ బోలి కొయ్యవట కోణం కట్టతన కొండ బైబిల్ రాక టొంగరక్కుబో. కొందరు అయితే ఏ సిద్ధాంతం తెలియదు కానీ దొరికిన డబ్బులు అన్ని బైబిల్ కాడే ఉంచుతారు. రేషన్ కార్డు రొక్కిబో. రేషన్ కార్డు అంతా బైబిల్ లోనే ఉంచుతారు. ఏటీఎం కార్డు బైబిల్ లో ఉంచుతారు. పీసు బాంది పిల్లలు పిల్లలకు పీసు కట్టే కార్డులన్నీ బైబిల్ లో ఉంచుతారు. పెన్ రొక్కిబో. పెన్ను కూడా బైబిల్ లోనే ఉంచుతారు. బడ బడ బుక్ రొక్కిబో. పెద్ద పెద్ద పుస్తకాలు కూడా పాటల పుస్తకాలు కూడా బైబిల్ లోనే ఉంచుతారు. కెత్తజనగరు ఆది పుస్తక రే కెత్తట అధ్యాయం నై. కొందరిదైతే ఆది పుస్తకాల్లో కొన్ని కాగితాలు ఉండవు. ప్రకాశ పుస్తకం. ఇంకా కొందరిదైతే ప్రకటన గ్రంథాల్లో కొన్ని కాగితాలు ఉండవు. ఆరాధనే సిరిగిన పుస్తకాలతో తారో పిండి బట్ర డ్రెస్ దక్కిలే. ఏ ధరించిన వస్త్రం చూస్తే 5,000 10,000 20,000 తారో చీరలు చుడతారో 2,000 3,000 కట్టుకున్న చీర చుడిదారు బట్టలు 5,000 3,000 8,000 10,000 బైబిల్ దగ్గర ఆది ఉన్నాయి. బైబిల్ చూస్తే అటు ముష్టడుకున్న సగం ఎక్కడ ఉండదు ముష్టడుకున్న ఇక్కడ సగం ఉండదు. అప్పుడు మానంగర జీవన అప్పుడు మనకి కిచ్చి లాచో లాగున్నది. అలాంటి బైబిల్ పట్టుకుని ఆరాధనకి వెళ్తున్నా అసలు సిగ్గనిపించట్లేదు. ఆది పుస్తకం చదవమ్మా అంటే నీకు చెప్పు అనుకో. జ్యోతి తుమ్ముకు కుయలు పోచారు టీకా ఆది పుస్తకం కడిగి పొడమ్మా. ఎక్కువ అధ్యాయం టీకా పొడ పోలికోలు నయ్యగే తక్కువ కో పోలికో. ఒకటో అధ్యాయం వచ్చి చదవండి అయ్యగారు నా దగ్గర లేదు అయ్యగారు ఆడి చెప్పండి చదవమని. కానీ ఆది పుస్తకం
ఒకటి ద్వితీయ అధ్యాయం నాయి, ఎందుకంటే ఆది పుస్తకంలోనా ఒకటి రెండు అధ్యాయులు లేవు. ఎవడో సిప్పుకి వెళ్ళిపోయాడు. ప్రకాశిత పుస్తకం టిక పొడవ మామా, ఎక్కువ సిప్ ఆయుష్ అధ్యాయం టిక పొడవ బోలి గ్రంథం 21 అధ్యాయం ఒకసారి చదవమ్మా అంటే లేదయ్య గారు, కాగితం లేదయ్య గారు, ఎవరు తీసుకెళ్లిపోయారు? ఇలా మొహన ధారణ నేను అనుకుంటున్నది బైబిల్ లెక్క చేయించండి. బైబిల్ లో రాయబడి ఉన్నది తమ కొనుకున్న సభ రొట్టి కావు బైబిల్ ఇది ప్రతిరోజు రొట్టి ద్వారా పోంచిన ఈ స్వర్గర వాక్యం ద్వారా. అంటే మనిషి రొట్టి ద్వారా బతకడు, దేవుని యొక్క వాక్యం ద్వారా బతుకుతారని వాక్యం ఉంది. ఏమైనా కొట్టి కొట్టి అధ్యాయ కాడికి కావు ముందు తింపేసుకొని తినేస్తున్నారేమో. తర్వాత ఆరాధన ఆరాధన ఎడకి ఆరాధన మొత్తం జనాయి. ఏ ఆరాధన తెలియట్లేదు. బైబిల్ ఆది అందోనాయి. బైబిల్ లో ప్రారంభం ఉండదు, ముగింపు ఉండదు. ప్రారంభ పుస్తకమే శేష పుస్తకం. ముగింపు పుస్తకం ఉండదు, చివరి పుస్తకం ఉండదు. ఎడ దొరికి కావచ్చు చర్చ్. ఇంకా సిగ్గు లేకుండా అదే పట్టుకుని పెట్టుకుని వెళ్తారు, సంకలం పెట్టుకుని వెళ్తారు. చుడిదార్ పిండి ధరించిన వస్త్రం 4000ది. బైబిల్ నాయి దగ్గర బైబిల్ కంత ఖరీదు ఇచ్చింది కూడా నాయి రే భాయ్. సిగ్గు లేదయ్యా ఇలాంటి ఆరాధన చేస్తుంది. పక్కన కమసే దష్టా బైబిల్ వచ్చి నా దగ్గర ఇంచుమించు 10 బైబిల్ ఉన్నాయి. మోర బైబిల్ మాత్రం అది నా బైబిలే. ధరించిన వస్త్రానికి ఇచ్చిన విలువ కూడా బైబిల్ కి ఇవ్వట్లే. ఆమె మాత్రం ఏంది ఆరాధన ఆరాధన, ఇంకా ఏం ఆరాధన ఆరాధన తెలియట్లేదు. పరమానికి వచ్చింది, అందుకే పర్వ చెప్తున్నది. ఆస్తి పాస్తులు ఎక్కడ వదిలేయండి, ఎక్కడ వదిలేయి. ఆరాధన ఈ మందలు ఉంటే కదా వాళ్ళకి ఆరాధన వచ్చేది. బోడి అర్పణ కొని ఆరాధన కొరు. ఎందుకంటే మందల్లో నుంచి ఏం చెయ్యాలి, ప్రథమ ఫలం బయటికి తీసి నరికి వదించి ఆరాధన చెయ్యాలి. హలో మో కొయ్య వారు కొత్త. నేను నిజం చెప్పే మాట, అసంత దినమానికి బైబిల్ బోలట కొత్త నువ్వు బైబిల్ కనుంది. ఆ వచ్చే రోజు నుంచి కొత్త బైబిల్ కొనుక్కొని వాడండి. ఆది అందరు నోతి బైబిల్ కనికి చినిగిపోయిన బైబిల్ ఏం దేవునికి అక్కర్లే, మనుషులకి అక్కర్లే. బోలట బైబిల్ దొరికి కొత్త బైబిల్ కొనుక్కొని ఉంచండి. క్షేణ తుమెక్కడమా, తుమ్మ పిల్లమానికి కిణిమా. నీవు కొనుక్కొని నీ పిల్లలు కూడా కొనుక్కొని నువ్వు క్షేమానికి గిణికి దాబో. తర్వాత కొనుక్కొని ఇచ్చి క్షమానికి ఇంగ్లీష్ పడియా ఇంగ్లీష్ బైబిల్ కణికి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ కొనుక్కోవండి. ఒడియా పడియా పడియా ఒడియా పిల్లల బైబిల్ ఒడియా బైబిల్ అయితే ఒడియా కొనుక్కో. మంచి బైబిల్ కొనుక్కో, ఖరీదైంది. 500 బైబిల్ కనికి 1500 ఇచ్చి పెద్ద పెద్ద అక్షరాలు అయితే పెద్దది, చిన్నది అయితే చిన్నది. ఏది నీకు నచ్చుతో పెద్ద తీసుకో కొద్దిగా. కొందరైతే బైబిల్ ఇప్పుడు కొత్త సిస్టమ్ తయారైంది, అందరూ గోక్కోవడమే, మొబైల్ ఎట్టి గోక్కోవడమే, బైబిల్ కూడా తీసుకోరు. అరే మూ పాల పొచ్చని పొసుకుని నేను ఒక చర్చి కాడకి వెళ్ళినప్పుడు చూశాను, ఒక కుర్రోడు వెనక్కు కూర్చొని నాలుకలో చెయ్యెట్టేసి ఇలా గోకేస్తున్నాడు. అయిపోయాడు అయిపోయాడట. ఏం పాడండి, అయిపోయాడు అయిపోయాడు అయిపోయాడు. మొబైల్ మొబైల్ లో గోకి గోకి చదువుతున్నాడు. మొబైల్ లో బైబిల్ వచ్చి మొబైల్ లో బైబిల్ డౌన్లోడ్ చేశాడు. వచ్చి మొబైల్ బైబిల్ వచ్చి సడక కడిగిన పడుతుంది వాక్యం, అందులో గోకి గోకి చదివేస్తున్నాడు చెయ్యెట్టి. బైబిల్ కడిపేసే నొంగడా ఎగిరి కొట్ట జియో పొడేస్తాం. అలా బైబిల్ చదువుతున్నప్పుడు ఏమైందంటే బట్టలు లేకుండా ఉన్న ఒక అమ్మాయి ఫోటో వచ్చేసింది. ఏంట్రా బైబిల్ లోపల మన వస్త్రం నోతులో కూడా జీరో ఫోటో. నేను ఏడు వాయ్ బైబిల్ చదువుతున్నాడు, ఏడు వాయ్ బట్టలు లేని ఫోటోలు అని చూస్తున్నావు. నేను చెప్పింది అర్థమవుతున్నదా? బైబిల్కి బైబిలే కావాలి, దానికి సరిపోయేటట్టుగా ఫోన్లు తీసుకు గోక్కోవడం కాదు. హలో చెప్పరు మిత్రమిర ఆరాధన పర్వానికి వచ్చింది. ఐగుప్త దేశంలో ఉన్న పరోరాజు చెప్తున్న తంత్రము నీ మందలన్నీ ఎక్కడే వదిలేయి. తమర మన కోటి వచ్చేసండి. తమర దానం నీ మనసు ఎక్కడ ఉన్నదో అక్కడే నీ హృదయము. సతిపై సెటి చడో. అందుకే నీ నీ ధనం ఎక్కడుందో అక్కడే నీ హృదయం, అక్కడ అది విడిచి ఆరాధన కొరిపారేమని. అలా విడిచి ఆరాధన చేయలేము. పాంచ నంబరు అవుతారు. ఐదోదిగా ఆయన చెప్పిన తంత్రము అప్పుడు మన దగ్గర జాతర పుస్తకం నిర్గమాకాండం 12:31-32. ఆ రాత్రి వేళ పరో మోషే అహరోనును పిలిపించి వారితో
మీరు ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోడి నన్ను దీవించడని చెప్పాను. హలో తొహు రాత్రి కాలరే ఫరో మోసా ఓ హారణకు డొకాయి కౌలే తుంబెమానే ఓ ఇస్రాయేల్ వంశ ఊటి అంబ లోకమానంగ మధ్యరు బావరు ఓ తుంబమానంగో ବାକି ତୁମମାନଙ୍କ ବାକ୍ୟାନୁସାରେ ସଦା ପ୍ରଭୁଙ୍କର ସେବା କରିବା ପାଇଁ ଯାତ୍ରା କର। ଏଇଟା ସତ କଥା କହିଛ କି? ଏଇଟା ଇନେ ନିଜମୈନ ବାସ୍ତବ ବିଷୟ ମେ ଚେପ୍ତନାଡା। ତୁମେମାନେ ସମସ୍ତ ଯାଇକି ଆରାଧନ କର, ତୁମର ଗୋପସୁନ ସବୁ ଦୂରକରି ଯାଇକି ଆରାଧନ କର ବୋଲି ଇଏ କହୁଛି। ଆଇନ ଚେପ୍ତନା ମାଟ ଚୁଚାରା ଚଦିବିନ ମାଟଲୋ ମିର ଅର୍ଥମୈନ୍ଦା ମି ପଶୁଲୁ ମି ପିଲ୍ଲଲୁ ଅନ୍ନିଟ୍ନି ତୋଡୁକୋନ ଦିସ୍କେଲ ଆରାଧନ ଜେସ୍କୋନ ନା ଆଶୀର୍ବଦିଞ୍ଚନ ଚେପ୍ତନାଡୁ। ଠିକ୍ ଅଛି ନା ଏ ବାକ୍ୟ? ଇନେ ଚେପ୍ପିନ ନିଜ ନିଜାଇତି ଉନ୍ଦା? అలా ఎల్లు అని చెప్పిన వాడు ఎందుకు వీరు వెనకాతల పరిగెట్టి వచ్చాడు? బిర్యానీ మళ్ళీ వారిని తిరిగి తెప్పించడానికి పంచమో కల్పన ఐదో తంత్రము సాతాన్ని మరో ఒక ఐదో తంత్రము జాతర చౌదరు ఆట పొదరే మిశ్రే మీరు రాజా సమస్త లోక మార్గరు దొరికి అసించుంది ఐగుప్త దేశంలో నుంచి ప్రజలందరినీ కూడా తోడుకొని తీసుకొస్తున్నాడు। ఎన్నో సైన్యాలను పట్టుకొని వెళ్ళాడు। అది రాత్రి అర్థం తుమ్మ బోల మరి జానందు రాత్రి వేళ నేను చెప్పిన మాట బాగా తెలుసు। సైతాన్ని విభిన్న ప్రకార కల్పన రోజు సాతానికి చాలా తంత్రములు ఉన్నాయి। ఆ కల్పన తుమ్మరే దూరి చలిజావు, ఆ తంత్రముల నుంచి నీవు దూరంగా పారిపో। ఈ వాక్య కత్తె సుణుచొంది తుమ్మర జీవన కాంగి చేయించావు నా। ఈ వాక్యాలు ఎన్ని విన్నా నీ జీవితాలు ఎందుకు మార్పులోకి రావట్లేదు? తుమ్మర జీవన పరిత్రాణ కసందు, నీ జీవితాన్ని మార్పులోకి తెచ్చుకో, పరితాప కసందు, పశ్చాత్తాపానికి తిరిగి రా। ఈశ్వరంగన వాక్యాన్ని సరే జాత్ర దేవుని యొక్క వాక్యానుసారంగా జీవితాన్ని నడిపించు। తుమ్మె జావు పర్వ చెప్పేది నీ వెళ్ళు సమితి కొయిలా పోరే అలా చెప్పిన తర్వాత కూడా తంగర సైన్య దొలకు దొరికి పోచర పోసే సైన్యములను పట్టుకుంటూ వెనకనకే వెంబడించి వెంబడించి వస్తున్నాడు। తుమ్మర పోచర ఫర్వన సైన్య కిమిది వచ్చింది సమితి సైతాన్ రో తందర గుడిక తుమ్మర పోచర సదావళలా ఐగుప్తీయులు వెనకాతల ఎలా ఫర్వ వచ్చాడు అలాగే సాతాను తన తంత్రములతో దేవుని బిడ్డల వెనకాతల వస్తున్నాడు। కథను దానిపరిచింది ఎందరికీ విషయం తెలుస్తున్నది? హలో కత్తెదను బుద్ధిపరచుంది బలి ముజాడినంది ఎందరికీ విషయం అర్థమవుతున్నదో నాకు తెలియట్లేదు। బాగా ఈ రాత్రి వాక్యం సున్నా విశ్వనిబారొచ్చి ఈరోజు రాత్రి వేళ చక్కగా వాక్యం వినోయిసుకో। ఫరోనర కల్పన గుడిక తుమ్మ జాను, ఫరోనక తంత్రాలు తెలుసుకో నీవు, ఏ కల్పన గుడిక తుమ్మ బోలవారి జాని బాప చేష్ట కొర, ఆ తంత్రములన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకో। ఫరోన బోలి కైమడ సైతానికి బుజాయి, ఫరో అని చెప్పేది సాతానికి తెలియపరుచుచున్నది। సైతాన విభిన్న ప్రకార కల్పన గుడిక సాతానికి చాలా తంత్రములు ఉన్నాయి, సేడ తుమ్మ జాని బాక అన్ని మీరు తెలుసుకో తీరాలి। ఇప్పుడు కూడా చాలా మందికి తెలియట్లేదు అందుకే సాతాని యొక్క తంత్రములను ఎరగకుండా తెలియకుండా సాతాని తంత్రములో పడిపోతున్నారు చాలా మంది। బడా సున్నా తివా జగాక జావుచుంది, వారు బంగారం ఉన్న చోట్లకు వెళ్తున్నారు। అప్పుడు మానే ఆమె మనమంతా కూడా వెళ్ళేది బహుత్వ సున్నా తివా జగాక జావుచుంది, అనేక బంగారాలతో ఉన్న ఒక చోటికి మనం తెలియ వెళ్తున్నాము కింద మధ్యర మధ్యరే కానీ మధ్య మధ్యలో చోట చోట సున్నా దొరుకుతుంది, చిన్న చిన్న బంగారాలు పట్టుకొని ఉండిపోతున్నారు, చెడు రోజు చేస్తుంది అక్కడ కొందరు ఉండిపోతున్నారు, బడా సున్నా పక్కకు జాయిపారు। అయ్యో అసలైన బంగారం పరలోకంలో ఉన్నప్పుడు దానిని విడిచి చిన్న చిన్న బంగారం కొరకు పరిగెడుతున్నారు। అది రాత్రి ఇచ్చేస్తున్నాడు తంత్రముగా, చిన్న చిన్న విష దేకిని ఆ చిన్న చిన్న బంగారాలు నీకు ఇచ్చినప్పుడు మొదలు కొరుచుంది, నీ యొక్క గురిని తిప్పేస్తున్నాడు సాతాను తంత్రములతో। Hallelujah, 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 hallelujah.
హల్లెలూయా. అది రాత్రి కొయ్యబడి అర్థం. ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే సైతాన్ర తంత్ర గుడికి తమ్మని జానివారు. సాతాన్ యొక్క తంత్రాలు నీవు తెలుసుకో. సైతాన్ర కల్పన సాతాన్ యొక్క తంత్రము. ఎత్తికి కోయిలా సమయం ఏమన్నా ఇవే ఇంత చెప్పేసరికి సమయం అయిపోయి వచ్చింది. కొడుకొరివారు వచ్చి ఇంకేం చేసుకోవాలి? సమయం అమ్మకు పక్కన ఠియా ఉన్నాను. సమయం మన కొరకు అసలు ఆగట్లేదు కదా. శీఘ్ర పొల చేయొచ్చు. త్వర త్వరగా పరిగెట్టిపోతున్నది. మా కొయ్యబడి అర్థం ఎత్తికియాక నేను చెప్పొచ్చిన అర్థం ఇంతే. సైతాన్ర పాంచట్టి కల్పన సాతానియు ఆ ఫరో సాతాను ద్వారా పెట్టిన ఐదు తంత్రాలు. నాలే ఫరవనర పాంజటి కల్పన ఫరో పెట్టిన ఐదు తంత్రాలు. ఇని ఏమనుకో భారి వాపాయి ఇక ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి రప్పించడానికి ఈ దశ ప్రకారం పది రకములైన బాధలను ఇచ్చారు. తెగులను ఇచ్చారు. అదే రేపు మనం చూసుకుందాం. దశ ప్రకారం పది రకములైన తెగులు తెగులు ఆ దశ ప్రకార క్లేశ పది తెగులు క్షేమానంగర దశ టి దేవత వారికి ఉన్న ఐగుప్త దేశస్థులకున్న పది దేవతలు వచ్చినది. ఆ దేవతలకి సబ్బు ఆ దేవతలన్నిటికీ కూడా ఆ వాక్యం ఒకటికి పొడికిన పొందుకోరువా. ఆ ఒక్క వాక్యం చదివి ముగించేసుకుందాం. యాత్ర పుస్తకం 12:12 నిర్గమాకాండం 12:12 నిర్గమాకాండం 12:12 ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందు మనుషులలో గాని జంతువులలో గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలందరికి తీర్పు తీర్చేదను. సమస్త దేవదాకు విచారకురు. ఐగుప్త దేశంలో ఉన్న ప్రతి దేవతలకు నేను తీర్పు తీరుస్తా. అదే దేవుడు చెప్పిన మాట. దేవదాకు వేత్ విచార కొరి ఇస్రాయేల్ ఒక మన మన గొర్ర పిల్ల మన ఈస మన నిస్తార పర్వరో ఆ మేసకు బొదకొరి రక్త లొగెక్కిరి సేమానే సెట్టిరు దారిపై. అందుకే ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు? వారు వధించి పస్కా పండగను పాటించుకుంటేటట్టుగా వారు ఏం చేశారు? గొర్రె పిల్లను నరికి దాని రక్తం అంతా కూడా చిలకరించి రాసి వారు ఆ దేశం విడిచిపెట్టి వారు ఆరాధనకు బయలుదేరి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఎవరు వందనాలు చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ క్లాసు కాకేమిటి టికవే భిత్తరికి జాయికి మాకు కొయ్యబారు అర్థం. క్లాసు మనం కొద్దిగా లోపలికి వెళ్ళి చెప్తున్న కారణం ఏంటంటే సదావళ రొయ్యారు. ఇవన్నీ కూడా నీ మనసులో అతుక్కుపోవాలి. ఏ పౌల కూర్చుంది. అందుకే పౌలు చెప్తున్నది ఎబ్రిపత్రిక 11:28 ఎబ్రిపత్రిక 11:28 సేటి కొనో లెక్క చేయొచ్చుంది. అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే మనే చెడి బొడి దయకరిస్తే మన కొనుకోలే బలియాగాన్ని అర్పించిన తర్వాత వారు ఏం చేసి నిస్తార పర్వ పాలన కొరి మన విశ్వాస నిస్తాన పర్వ పాలన కొరి మిశ్రం చడదలే. వారు ఏం చేశారు? పస్కా పండగను పాటించి వారు ఆ దేశం విడిచిపెట్టిరి. ఆమే హల్లెలూయా. పండుగ నిస్తార పర్వ బోలి కొయ్యబట పస్కా పండగ అని చెప్పేది బైబిల్ సాతోటి స్థానం నిస్తార పర్వం కోరుతుంది. ఏడు చోట్లలో వారు పస్కా పండగను పాటించింది. సాతోటి విషయం చారి బాగా వివక్త కొరిచింది. ఆ ఏడు చోట్లను నాలుగు రీతిగా విభజించి మనం చదువుకోవచ్చు. నిస్తార పర్వం అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క కాలములో జరిగిన పస్కా పండగ. ఇప్పుడు కొత్త నిబంధనలు ఉన్న దేవుని బిడ్డలకు అలాంటి పండగలు లేవు. మనందరి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన కరువా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏమని ప్రార్థన చేయాలి? సైతాన్ కల్పన జాని సాతాన్ యొక్క తంత్రాలు తెలిసేటట్టుగా నన్ను సహాయపరచండి అని ప్రార్థన చేయండి. రెండు మాటలు నేను చెప్పాను. మిశ్రమిరో ఫరవన్ రాజాంగర పాంజొట్టి కల్పన ఐగుప్త దేశంలో ఉన్న ఫరో రాజు యొక్క ఐదు తంత్రాలు నూతననే మరి సైతాన్ పాంజొట్టి కల్పన. అదే రీతిగా కొత్త నిబంధనలో సాతానికి ఉంచిన ఐదు తంత్రాలు కొయ్యలకి చెప్పానా లేదా? సైతాన్ నెంబర్ చొక్కి కొందగారు కొరిచి ముగోలే సాతాను కొందరు మనోనేత్రాన్ని గుడ్డితనంగా మార్చేస్తాడని చెప్పాను. శేషరే ముగ్గులు సైతాన్ మన ప్రవంచన చివరికి నేను చేసి సాతాన్ యొక్క మోసం పాంజొట్టి ముగోలే
ఐదు నేను చెప్పాను. అప్పుడు మన గత జన్మ భుజపరచబోని ఎందరికి సాతాన తంత్రము గురించి అర్థమైంది అన్నది నాకు తెలియట్లేదు. సాతాను గురించి చెప్తేనే కొందరికి చాలా నిద్ర వచ్చేది. శతవల యొక్క మనసుకు డిస్టర్బ్ అప్పుడే మనసుల మనసు ఇటు అటు మారిపోయేది. చెడ్డ సైతాన్ గొరవట అది సాతాన్ చేసే పనే. ఎడ సొడలే తొమ్మటి అయ్యో ఇది వింటేనే మీరు నిలబడగలిగేది. చక్క మందుకున్న ప్రార్థన కళ్ళు మూసుకుందాం, కలిసి ప్రార్థన చేసుకుందాం. స్వర్గస్థ పితా మా పరలోకమైన తండ్రి నీకు వందనాలు. సైతాన్ర కల్పన విశ్వర్యమైన అల్పొచ్చిందా కృప సాధ్య. సాతాని యొక్క తంత్ర విషయం గురించి కొంత నేర్చుకోవడానికి సహాయపరచుకుంటున్నాను. కూర్చుంది పౌలు కొరింత సంఘానికి చెప్పినట్టుగా సైతాన్రో కల్పన తమ జానివారు సాతాని యొక్క తంత్రములను తెలుసుకొని కొరింత్య మండలి విశ్వాసమానికి పౌలు పౌలు గారు చెత్తన దైతలు కొరింత సంఘ బిడ్డలతో పౌలు గారు హెచ్చరిక పరిచినది. అలాగే రాత్రి మనం కూడా మన జీవితాన్ని వాక్యం మాకు దేవ సిద్ధపరచుచున్నందుకు వందనాలు. అందు గురించి దేవా నీకు వందనాలు. నీకు తెలియజేస్తున్నాను అందరి సహోదర సహోదరులందరినీ కూడా దీవించండి. ప్రభువు దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునేట్టు అమ్మమానందరూ చక్కుతమే ప్రసన్న మా మనోనేత్రములను తెరవమని కోరుచున్నామయ్యా. సమస్త ఆశీర్వాద అందరిని ఆశీర్వదించినందుకు వందనాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసునామము యేసునామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఈశ్వర ప్రేమ పవిత్రాత్మగల సౌభాగ్యద తమ మానగర సమస్తంగర సహితం ప్రభు యేసుకృష్ణ దుద్యాన సౌవర్త్యం ఉందో ఆమేన్.